సమష్టి కృషితో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్రెడ్డి, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, పీఎస్సీ వైద్యులు రమేష్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి మే నెల 17 వరకు 100 రోజుల పాటు కంటి వెలుగు వైద్య శిబిరాలు మండలంలోని 21 పంచాయతీల్లో నిర్వహిస్తామన్నారు. ప్రజలకు ఈ సందర్భంగా వైద్యులు రమేష్ మాట్లాడుతూ, వైద్య శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు చేసి దగ్గర చూపు, దూరపు చూపు కలవారికి వెంటనే కంటి అద్దాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అనంతరం డాక్టర్ రమేష్, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, ఎమ్మెల్యే మదన్రెడ్డిలు మాట్లాడుతూ, సమిష్టి కృషితో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఎంపీడీఓ ప్రవీణ్, దేవన్నగారి శేఖర్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ ఏ విధంగా ఆలోచన చేయాలి, ఈ బ్యాంకర్స్ ను ఎట్లా చేద్దాం, మొత్తం బాధ్యతని ప్రభుత్వం తీసుకున్నారు, ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి రైతులకు ఇబ్బంది పెట్టకుండా దూకామనేది కూడా మన డిస్కషన్ అయింది. అసలు నేను ఎలాంటి వారికైనా అందరికీ కూడా చూడడానికి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ వచ్చింది. ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ ను సక్సెస్ఫుల్ గా చేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేసుకుంటూ వారికి ఏ విధంగా మన ఊళ్ళోకి వచ్చిన డాక్టర్స్ కి కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ వాళ్ళతో వాళ్ళ సేవలను మనందరికీ మన ప్రజలకు కూడా అందించుకోవాలి కాబట్టి మనందరికీ కూడా మనము సహకారం అందించాలి.